ఈటీవీ యూట్యూబ్ ఛానల్స్లో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్కి కాల్ చేయండి. శ్రీదేవి డ్రామా కంపెనీ క్రిస్మస్ స్పెషల్ ఎపిసోడ్ లో ఓ స్పెషల్ సెగ్మెంట్ మీకోసం. వదినొచ్చింది చూడ రాజు జరాటం లేవు లే ఇంకేంది వచ్చిందిలే చిందిలే. చలికాలం ఎఫెక్ట్ తెలుసా, ఇలాంటి పాటలు చూసినప్పుడు మాత్రం అనిపించదు, రియల్ లైఫ్ లో అనిపించదు. ఇలాంటి పాటలు చేసేటప్పుడు ఒకరిని పక్కన పెట్టుకోవాలి. ఏమంటారు, న్యూలీ వెడ్ మ్యారేజ్, ఈ సాంగ్ తర్వాత చెప్పకూడదు. బట్ నిజంగా ఇట్ వాస్ అ బ్యూటిఫుల్ క్యూట్ పర్ఫార్మెన్స్. ఇలాంటి పర్ఫార్మెన్స్ చూసిన తర్వాత దిల్ ఖుష్ హో గయా. ఇదంతా చలికాలం ఎఫెక్ట్, ఎండాకాలం ఇట్లాంటివి ఏముండవు. ఈ పాటకి ఇంకో స్పెషాలిటీ ఏంటంటే, ఇంత సిరీన్ గా ఒక అందమైన పాటని ఇంత సెన్సిటివ్ గా ఇంత క్యూట్ గా చూపించిన వారు వచ్చి వర్మ మాస్టర్. అండ్ ఆయన వచ్చి ఫస్ట్ టైం కొరియోగ్రఫీ చేశారు. So can we have Varma master on the stage please?
నమస్కారం మాస్టర్, ఫస్ట్ టైం కొరియోగ్రఫీ చేశారు, చాలా సెరీన్ గా బ్యూటిఫుల్ గా సెన్సిటివ్ గా చూపించారు. మా ఇంద్రజ గారు అమ్మగారికి ఈ పర్ఫార్మెన్స్ ఎలా అనిపించిందో లెట్స్ ఫైండ్ అవుట్. నాకు తెలిసినంత వరకు మ్యామ్ కి ఇట్లాంటి పాటలు చాలా ఇష్టం అండ్ ఇట్లాంటి కొరియోగ్రఫీ, బికాస్ ఇట్స్ వెరీ సింపుల్, క్యూట్, సెరీన్, బ్యూటిఫుల్. సో మ్యామ్, ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ మీరిద్దరు, మానస్ అండ్ సత్య, నా దృష్టే తగిలేటట్టు ఉంది. చూడంతా ముచ్చటగా ఉన్నారు. అండ్ మానస్ చూసే చాలా మందిలో ఉన్న ఒక డౌటే నాకు కూడా క్రియేట్ అయింది, మీరు ఇంకా ఎందుకు మూవీస్ లో హీరోగా రాలేదు? యు ఆర్ ఎ హీరో మెటీరియల్ మ్యాన్. మీరు చేసే ప్రతి న్యూయాన్సెస్ లో మీ యాటిట్యూడ్, మీ మేనరిజం, ఎవ్రీథింగ్ వాజ్ అవుట్స్టాండింగ్. మ్యాన్లీగా క్యారీ చేస్తూనే ఆ సాంగ్ ని ఎంత సెన్సిబుల్ గా చేయాలో ఎంత బ్యూటిఫుల్ గా ప్రెసెంట్ చేశారు మానస్. ఐ ట్రూలీ అడ్మైర్. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. అప్నా టైమ్ ఆయేగా. Very soon it's going to come, Manas. I pray sincerely for you. And Satya, you look so cute. Bubbly, bubbly ga, cute ga. ఏ ఎక్స్ప్రెషన్ ఇచ్చినా పలుకుతుంది వాళ్ళ ఫేస్ లో. ఇంకేం చేయనక్కర్లేదు, డాన్స్ చేయనక్కర్లేదు, ఏం చేయనక్కర్లేదు, క్యూట్ గా అలా చూస్తూ చూస్తూ నడుస్తూ నడుస్తూ ఉంటేనే మనకు చూడాలనిపిస్తుంది. యు ఆర్ సచ్ కైండ్. అండ్ వర్మ గారు, మీరు ఫస్ట్ టైం శ్రీదేవి డ్రామా కంపెనీలో కొరియోగ్రాఫ్ చేశారు. మీకు ఒక్క మాట చెప్తాను నేను, మీ కొరియోగ్రాఫీ చూసిన తర్వాత సుందరం గారు ఉన్నారు తెలుసా, సుందరం మాస్టర్, ఆయన ఒకరోజు స్టేజ్ మీద మాట్లాడుతూ ఒక అవార్డ్ ఫంక్షన్లో చెప్పారు, సార్ మీకు ఈ అవార్డు వచ్చింది, మీరు ఇంత పెద్ద సక్సెస్ఫుల్ కొరియోగ్రాఫర్ కదా, మీ ఎక్స్పీరియన్స్ చెప్పండి అని అదంతా అడిగినప్పుడు ఆయన ఒక మాట అన్నారు, ఏంటంటే చాలా వినయంతో, చాలా విధేయతతో చెప్పారు, అరే నాకు అవకాశం వచ్చింది అందుకని నేను ఇంత పెద్ద సాధించగలిగాను. అవకాశాలు రాని వాళ్ళు చాలామంది అక్కడ ఉన్నారండి, చాలా చాలా టాలెంటెడ్ పీపుల్ ఇంకా బయట ఉన్నారు అని చెప్పేసి, మీకు రావాల్సిందంతా జస్ట్ ఒక్క గోల్డెన్ ఆపర్చునిటీ అంతే. ఆ ఒక్క అవకాశం కోసం మీరు వెయిట్ చేస్తున్నారు, మీరేదైతే ఎదురు చూస్తున్నారో ఆ అవకాశానికి ఇప్పుడు మీరు చేసిన ఈ పర్ఫార్మెన్స్ ఫస్ట్ స్టెప్ అయితే ఎంటైర్ శ్రీదేవి డ్రామా కంపెనీ విల్ బి వెరీ ప్రౌడ్. ఎందుకంటే అంత బ్యూటిఫుల్ కొరియోగ్రఫీ, ఒక చిన్న విషయం ఇది కాదు ఇలా ఉండుంటే బాగుంటుందన్న థాట్ కూడా రాలేదు. ఇచ్చిన చిన్న ఒక పరిధి లోపలికి ఆ సాంగ్ ని ఎంత బ్యూటిఫుల్ గా ప్రెసెంట్ చేయాలో చేశారు వర్మ. ఐ ట్రూలీ హానెస్ట్లీ విష్ అండ్ ప్రే మీరు ఎన్నుకున్న చోటుకి త్వరలోనే రావాలి, ఆ భగవంతుడు మిమ్మల్ని ఆశీర్వదించాలి అని. ఆల్ ది బెస్ట్ గైస్, సూపర్ పర్ఫార్మెన్స్. అండ్ ఇటువైపు రాంప్రసాద్ గారు, మీకు ఎలా అనిపించింది ఈ పాట? మానస్ డాన్స్ మనం చాలా సార్లు చూసాం, చాలా మంచి బ్రేక్ వేసాడు, ఫోక్ వేసాడు, కానీ ఇది చాలా మంచి ఫీల్ చేసావు. నిజంగా నీకు పెళ్ళైన సంగతి మర్చిపోయాను, తర్వాత గుర్తొచ్చింది పెళ్ళైంది కదా, అది పక్కన పెట్టి కూడా నువ్వు మంచిగా ఫీల్ అయ్యావంటే అది మీరు అప్పుడప్పుడు మీకు పెళ్ళైందే మర్చిపోతారు. మేడం చెప్పినట్టు అంత చాలా మంది బాగా వేస్తారు, గ్రేస్ గా వేస్తారు, నువ్వు చాలా అందంగా వేసావు డాన్స్. నువ్వు డాన్స్ తక్కువ వేసావు కానీ నేను ఎక్కువ మేమే చూసాం, ఫస్ట్ ఆఫ్ ఆల్ అంత బాగా వేసావు. కమింగ్ టు వర్మ, వర్త్ వర్మ వర్త్ కళ్ళు చెదిరిపోయేలా ఉంది. సూపర్ రామప్రసాద్ గారు కరెక్ట్ గా చెప్పారు, వర్త్ వర్మ వర్త్. ఎలా అనిపిస్తుంది ఈ రోజు శ్రీదేవి డ్రామా కంపెనీలో డెబ్యూ చేయడం యాజ్ అ కొరియోగ్రాఫర్? శ్రీదేవి డ్రామా కంపెనీ ప్లాట్ఫామ్ నుంచి ఎంతో మంది మాస్టర్స్ వచ్చారు, సో అలాగే నేను కూడా రావడానికి వచ్చినందుకు అవకాశం ఇచ్చినట్టు ఈటీవీ సంస్థకి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ముఖ్యంగా డాన్సర్స్, మేడం మీరు రిక్వెస్ట్ చేసే డాన్సర్స్ ఒకసారి నేను పిలుస్తాను. అయ్యో తప్పకుండా తప్పకుండా, వాళ్ళు రావాలి. మేడం డాన్సర్స్ లేకపోతే మాస్టర్స్ లేడు మేడం, సో డాన్సర్స్ నుంచి వచ్చినాం కాబట్టి మేము మాస్టర్ అయినందుకు చాలా హ్యాపీగా ఉంది. నాకు ఇచ్చినట్టు అవకాశం వెరీ వెరీ థ్యాంక్ యూ సో మచ్ సార్. అండ్ వన్స్ అగైన్ ఇలాంటి పర్ఫార్మెన్స్ కి ఏం చెప్పాలి? వర్త్ వర్మ వర్త్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. ఈటీవీ వినాప్ రోజుకి కేవలం రూపాయి మాత్రమే. ఇప్పుడే ఈటీవీ వినాప్ డౌన్లోడ్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.